మన తెలుగు జాతి మంది, మన ఆంధ్రుల జాతి మంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రులు తిడతా ఉంటే ఆయన ఆంధ్రుల్ని ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి. ఆంధ్రులు అన్యాయం జరుగుతుంటే ఎలుగెత్తి బలంగా మాట్లాడలేని వ్యక్తి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని తిట్టడానికి నోరు వస్తుంది, కానీ ఆంధ్ర ఆత్మగౌరవం దెబ్బతింటారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటా ఉంటే ఏం జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏమైంది? అక్కడేమో ఆస్తులు పోస్తాయి, అక్కడ తెలంగాణ లేదంటే తెలంగాణ ఆస్తులు పోతాయి. నాకు ఆ భయాలు లేవు, నేను చాలా ధైర్యంగా మాట్లాడగలను. మీరు ఊహించండి ఒకసారి, 2009లో పార్టీ పెట్టిన తర్వాత, దెబ్బతిన్న తర్వాత, మళ్ళీ 2014లో పార్టీ పెట్టడానికి ఎంత గుణధైర్యం కావాలి, ఎంత భావజాలం బలంగా ఉండాలి. ఓడిపోతామో గెలుస్తామో తెలీదు, స్వార్థం లేకుండా ఖచ్చితంగా భావజాలంతో, బలమైన భావజాలంతో ఓడిపోతున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈసారి ఓట్లు చీలకూడదు, మంచో చెడో ఒక ప్రభుత్వం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు వ్యతిరేకత లేదు, ఆయన ఉన్నతల్లో ఆయన మీద కేసులు ఉన్నాయి, కేసులను బయటపడేసిన వాడు, కేసులు లేనివాడు ముఖ్యమంత్రి అవ్వాలి, అలాగే ఆత్మగౌరవం కాపాడగలిగేవాడు ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబు గారు ఆ రోజున ఆత్మగౌరవాన్ని కాపాడారని కాదు, కాపాడలేకపోయినా కానీ ఒక అనుభవజ్ఞుడేమో నాకు తెలీదా? ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడి చేసిన వ్యక్తి నాకు అర్థం కాదా? తెలుసు, మన సభలో కూడా చెప్పాను, దేవుడు లేని ఊళ్ళో విరిగిపోయిన మంచం కూడా పోతురాజు, విరిగిపోయిన మంచం కూడా దేవుడు. అలా మనకున్న రాజకీయ పరిస్థితుల్లో మన గాంధీ గారు లేరు, అంబేద్కర్ గారు లేరు, సర్దార్ వల్లభాయ్ పటేల్స్ లేరు, మనకున్నది జగన్మోహన్ రెడ్డి గారు, మనకుంది చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళల్లో ఎవరు కొద్దిగా బెటర్ అనుకుంటే నాకు చంద్రబాబు నాయుడు గారు కనిపించారు. ఎంతైనా దెబ్బతిన్నున్నాడు, 10 సంవత్సరాలు పాలనలో లేని వ్యక్తి. విసిగిపోయాం హైదరాబాద్లో ఉండి 2 ద్వితీయ శ్రేణి పౌరులుగా, 2nd grade citizens గా బతకాలి అంటే దేనికి భయపడాలి? నా దేశంలో నిన్న ముస్లిం సమాజంతో మాట్లాడుతున్నప్పుడు, ముస్లిం సోదరులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నారు, భారతీయ జనతా పార్టీ, హిందువుల పార్టీ, మీరు వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారని నేను చెప్పాను. హిందూ పార్టీ అయితే నిజంగా కూర్చోబెట్టి తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని విడగొడతారా? వాళ్ళు పచ్చి రాజకీయ పార్టీ, అది మతాన్ని వాడుకోవచ్చు, కులాన్ని వాడుకోవచ్చు, ప్రాంతాన్ని వాడుకోవచ్చు, వాళ్ళేంటి పార్టీ, వాళ్ళకి ఎవరికి లేదు. నేను చెప్పాను, ఇది ఏ పార్టీ కూడా కులమత ప్రాంతాలను కూర్చోబెట్టి చేసే పరిస్థితుల్లో జనసేన ఒక్కటే ధైర్యంగా బలంగా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా, నేను ఒక కులం, నేను పుట్టిన కులాన్ని వెనకేసుకొని రాకుండా అన్ని కులాల్ని సమానంగా చూసే పరిస్థితిని ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ముఖ్యమంత్రి గారిని అనమని చెప్పండి, ఆయన సామాజిక వర్గాన్ని గురించి ఒక మాట. పవన్ కళ్యాణ్ గారు తన సామాజిక వర్గంలో తప్పులను కూడా తను బలంగా మాట్లాడగలడు. పార్టీని నిన్న జనసేన పార్టీ మనకి ఈరోజు ఎందుకు నేను ఇంత బలంగా మాట్లాడు, కులాలతోటి అయిపోయి విసిగిపోయాం, కులాలతోటి, కుల రాజకీయాలతోటి. యువతకు లేదు, ఆడపడుచులకు లేదు, అక్కచెల్లెలకు లేదు, కులాలతో విసిగిపోయాం. ఈ నీచపు రాజకీయ వ్యవస్థ నాయకుల వల్ల విసిగిపోయాం. ఒకసారి కొత్త బాధ్యత కూడిన కులం అన్నిటికీ దాటి ఒక రాజకీయ వ్యవస్థను తీసుకొద్దాం. దాంట్లో భాగంగానే రాజకీయాల్లోకి వచ్చాను, బలంగా మాట్లాడడానికి అన్ని కులాలకి అన్ని మతాలకి. విసిగిపోయాం, ఇంకా ఆపాలి కుల రాజకీయాలు. నేను మొన్న పితాన బాలకృష్ణ గారికి కూడా సీట్ అనౌన్స్ చేసినప్పుడు మాట్లాడి కూర్చోబెట్టి ఏమంటారు, కాపులకి సెట్టి బల్జలకి పడదండి అంటారు. ఎవరో ఏదో ఎక్కడ ఒక ఇన్సిడెంట్ కూర్చొని అందరికి మీద రుద్దుతారా? ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉండటే గతంలో, మరి నా పైకపేటలో నా అభిమాని చనిపోయాడు, ఫ్లెక్సీ కడుతూ ఒక రజకులు, వాళ్ళు ఇద్దరు అభిమానులు చచ్చిపోయారు ఒకే రోజు, వాళ్ళల్లో ఒకళ్ళు సెట్టి బలిజలు, ఒకళ్ళేమో రజకులు. మరి నాకు అభిమానంలో నా కులం ఎక్కడుంది, మతం ఉంది, ప్రాంతం ఎక్కడుంది? ఏ మూలకెళ్ళినా పవన్ కళ్యాణ్కి అన్ని ప్రాంతాల్లో అభిమానులు ఉన్నారు. మరి నేను ఒక కులాన్ని వెనకేసుకొస్తానా? ఒకవైపు నేను కులాల ఐక్యత గురించి మాట్లాడుతుండే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్నారు మీరు బీసీ కులాలని చెప్తారు, బీసీ కులాలు మేము వినిదన్నుగా ఉన్నామంటారు.
మరి తెలంగాణలో శెట్టి బల్జల్ని, మరి గౌడ కులస్తులు శెట్టి బల్జలు, కళ్ళు గీత కార్మికుల నుంచి వచ్చిన నేపథ్యం అది. మరి తెలంగాణలో శెట్టి బల్జల్ని ఉసిగా పెడితే మరి మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడరే, చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడరే, పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేయని వ్యక్తి కూడా, పంచాయతీరాజ్ శాఖని నడిపించే వ్యక్తి కూడా ఒక మాట మాట్లాడే లోకేష్. అంటే నేను అనేది విసిగిపోయాం. బాధ్యత గల వ్యక్తులు, నేను ముస్లిం సమాజానికి కూడా అదే చెప్పాను. ఎంతసేపు ముస్లింలు అంటే మనం కూర్చోబెట్టి బాధ్యత, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ముస్లిం సమాజంలో, వాళ్ళ గొంతులు వినిపించాలి. హిందూ దేవుళ్ళను తిట్టే ముస్లిం లీడర్ల గొంతు బలంగా వినిపిస్తుంది, కానీ సమాంతరంగా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడే ముస్లిం గొంతులు బయటికి రావాలి. ఇవి నేను మాట్లాడుతున్నా అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అందరికి సంబంధించి ఎడ్యుకేటెడ్ వ్యక్తులు రావాలి, ఇంటలెక్చువల్స్ బయటికి రావాలి, ఆడపడుచులు బయటికి రావాలి. లేకపోతే ఈ రాజకీయ నాయకులకి కుల రాజకీయాలు నడిపే వ్యక్తులను కనుక మనం వెనకేసుకొస్తే యువతకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. పవన్ కళ్యాణ్ బతికుండగా అలాంటి ద్రోహం ఎప్పుడు చేయడం? పవన్ కళ్యాణ్ బతికుండగా ఆంధ్రప్రదేశ్ని కుల రాజకీయాలతో పాడు చేయను. కష్టమైన అవసరమైతే ఓటమి తీసుకుంటానేమో కానీ నా ఐడియాలజీని మార్చుకోను. నేను ఎవరికి, నిన్న ముత్తగోపాల్ గారికి మరి రెల్లి సమాజం తీసుకెళ్తే వాళ్ళు అడుగుతున్నారు, అన్నం ఈ కులాలు తీసేయన్న, మేము చచ్చిపోతున్నాను కుల వివక్ష భరించలేక, మాకు ఇల్లు కూడా ఇవ్వట్లేదన్న. నాకు భయం లేదు. వేల కోట్లతోటి నిజంగా కులం కులం అని మాట్లాడితే జగన్, మన ముఖ్యమంత్రి గారు అంటారు నీ కులాన్ని నమ్ముకున్న వ్యక్తి అని రెండు సందర్భాలు అంటే ఒకటే చెప్పాను. మరి అలాంటప్పుడు మన సపోర్ట్ తీసుకున్నప్పుడు నా కులం గుర్తు రాలేదా మీకు? అంటే మీ మమ్మల్ని విమర్శిస్తే నా కులం గుర్తు వస్తుందా? ఇలాంటి దగుల్బాజీ, ఇలాంటి దగుల్బాజీ మాటలు మాట్లాడితే ఎట్లా ముఖ్యమంత్రి గారు? మీ స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి? ఒకవైపు నేను ఇంత ఐక్యతతో నేను సమాజాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే బాలకృష్ణ గారేమో, శంకర్ జాతి నా కొడుకులు, అలగా జనం వాళ్ళ దెందులూరు ఎమ్మెల్యేనేమో కూర్చోబెట్టి మాదిగలను తిడతారు, మాల అధికారులను దూషిస్తారు కులాల పేరు పెట్టి, వాళ్ళ ఉత్తరాంధ్ర మంత్రులేమో కూర్చోబెట్టి మత్స్యకారులను తిడతారు. అవన్నీ నేను కుల ప్రాంతంలో కుల ప్రాతిపదికన చూడట్లే. మీరు నోరు కట్టడి చేసుకోండి, బాధ్యతగా ఉండండి. ఎంతకాలం మమ్మల్ని వేరు చేస్తారు కులాలని? అలసిపోయాం. ఉద్యోగాలు కల్పించండి, ఉపాధి అవకాశాలు కల్పించండి, చదువులు ఇవ్వండి. అందుకు నేను విసిగిపోయి కొత్త రాజకీయ వ్యవస్థ తీసుకురాద్దాం, సరికొత్త తరం రాజకీయ వ్యవస్థను తీసుకొద్దాం, మీకు అండగా నిలబడదాం. నేను చాలా ఉన్నతమైన ఆశయాలతో వచ్చినోడిని, కేవలం నన్ను సెల్ఫీలకు పరిమితం చేయకండి. మీ అందరికీ చేతులు పెట్టుకుంటున్నాను, దయచేసి సెల్ఫీలకు నన్ను పరిమితం చేయకండి. నేను మీ అందరికి కూడా కోరుకునేది ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ, మీరందరూ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీరు చాలామంది మాజీ పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారు, లోకేష్ గారు మిమ్మల్ని చూస్తాను.